అది 1947 మార్చ్. భారతదేశ చివరి వైస్రాయ్గా మౌంట్ బటన్ నియమించబడ్డారు. ఎన్ని చర్చలు జరిపినప్పటికీ భారత విభజన తప్పనిసరైంది. భారత విభజన అనివార్యమని తెలిసిన తరువాత అంబేద్కర్ గారు బాబు జగ్జీవన్ రామ్ గారింటికి తరచూ వెళ్లడం ప్రారంభించారు. అప్పటి వరకు అలా తరచూ వెళ్ళింది లేదు. ఒకరోజు బాబు జగ్జీవన్ రామ్తో అంబేద్కర్ గారు మాట్లాడుతూ స్వతంత్ర భారత మొదటి క్యాబినెట్లో తన పేరు ఉండేలా గాంధీ గారితో మాట్లాడి నెహ్రూకి నా పేరును సూచించే విధంగా మీరు నా తరపున మాట్లాడాలి అని చెప్పారు. ఆ మాటతో జగ్జీవన్ రామ్ గారు ఆలోచనలు పడ్డారు. ఎందుకంటే నిరంతరం గాంధీజీని వ్యతిరేకించిన వ్యక్తి గురించి గాంధీ గారితో ఎలా మాట్లాడాలా అని. కానీ చివరికి మాట్లాడి ఒప్పించగలిగారు. మొదటగా సర్దార్ వల్లభాయ్ పటేల్ని కలిసి, అటు తరువాత గాంధీ గారిని కలిసి అంబేద్కర్ గారి గురించి చెప్పడం జరిగింది. గాంధీ గారు నెహ్రూ గారితో చర్చించడం జరిగింది. ఈ విధంగా గాంధీ గారి సిఫారసు వల్ల స్వతంత్ర భారత మొదటి క్యాబినెట్లో అంబేద్కర్ గారు మొట్టమొదటి న్యాయశాఖ మంత్రిగా నియమించబడ్డారు. ఈ విషయాన్ని జగ్జీవన్ రామ్ గారి సతీమణైన ఇంద్రాణి జగ్జీవన్ రామ్ గారు తన పుస్తకమైన మైండ్ స్టోన్లో ఈ విషయాన్ని వివరించడం జరిగింది.